హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ బంగాళదుంప ఫ్రై అండి. ముందుగా నేను ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. మా పోపు దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఆనియన్స్ నేను ఇందులోకి ఒక 2 తీసుకున్నానండి. పావు కిలో ఉర్లగడ్డలు తీసుకున్నాను, అందుకని 2 ఆనియన్స్, మీడియం సైజు ఆనియన్స్ 2 తీసుకున్నాను. బాగా సన్నగా కట్ చేసేసుకున్నాను. అట్లా ఉల్లగడ్డని తోలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను పోపు దినుసులు వేగిపోయినాయి కదా, ఇప్పుడు నేను కట్ చేసుకున్న బంగాళదుంపలు వేసేసుకుంటున్నాను. దాంతోపాటు కొంచెం కరివేపాకు వేసేసుకొని ఒక 4 to 5 మినిట్స్ ఫ్రై చేసేసుకుంటాను. అంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయండి, బంగాళదుంప కూడా ఫ్రై అయిపోతుంది, కానీ క్రిస్పీగా ఉంటుంది కదా. కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఆనియన్ వేసుకుంటాను. అంటే జస్ట్ ఒక 5 మినిట్స్ మనం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. అంటే ఎర్రగడ్డ తొందరగా మెత్తపడిపోతుంది కదా, అందుకని చెప్పి నేను ముందుగా కొంచెం బంగాళదుంప ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు నేను చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నానండి. ఆనియన్స్ వేసేసిన తర్వాత దాంతోపాటు కొంచెం దానికి కూరకు సరిపడా కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసేసుకుంటున్నాను. వేసేసుకొని బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఇందులో నేను కారం ఎండుమిరపకాయ వాడుతున్నానండి. నేను దీనికి ఒక పౌడర్ చేసుకుంటాను, స్పైసీ పౌడర్, చాలా బాగుంటుంది ఫ్రైలోకి. ఒకసారి నేను వేరుశనగ పప్పుల పొడితో చేస్తాను, ఒకసారి కొబ్బరి వేసి చేస్తాను. అంటే మార్చేస్తూ ఉంటానండి, డైలీ ఒకలాగే చేయను, మార్చేస్తూ ఉంటాను. కొంచెం ఆనియన్ సాఫ్ట్ అయిన తర్వాత నేను పొడి వేసేస్తాను. ఇప్పుడు ఆ పొడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. కొంచెం ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు, కొంచెం వెల్లుల్లి, కొంచెం తినేసిన పప్పు వేసేసుకొని ఇలా పౌడర్ చేసేసుకున్నాను. అంటే క్రష్ లాగా చేసుకున్నాను, అంటే కొంచెం పప్పుగా చేసుకున్నాను. బాగుంటుందని తినేటప్పుడు మనకు ఆ పప్పులు నోటికి తగులుతుందని చెప్పి అలా క్రష్ చేసేసుకున్నాను. ఇట్లా చేసేసుకున్న తర్వాత నేను ఈ పొడిని ఫ్రై చేసుకున్న బంగాళదుంపలు వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటాను, చాలా బాగుంటుంది. ఇప్పుడు నాకు ఉర్లగడ్డ ఆనియన్ బాగా ఫ్రై అయింది అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకుంటాను. ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది, మనకి ఎంత కావాలో అంత వేసేసుకుంటే సరిపోతుందండి. కొంచెం ఎక్కువ స్పైసీ తినాలి అనుకున్నప్పుడు కొంచెం పౌడర్ ఎక్కువ వేసుకుందాం, లేదు తక్కువ తిందాము అనుకుంటే మాత్రం కొంచెం వేసేసుకుని సరిపోతుంది. మేము కొంచెం స్పైసీ బాగా తింటామండి, అందుకని నేను కొంచెం పొడిలో ఎండుమిరపకాయలు ఒక 6 to 7 వేసుకున్నాను. అవి కొంచెం కారంగా ఉన్నాయి, అందుకని నాకు అది సరిపోతుందని చెప్పి నేను 6 to 7 వేసుకున్నాను. నేను ఉర్లగడ్డలు ఒక 1/2 కిలో తీసుకున్నానండి. అంటే మేము ఉండేది ఇద్దరమే, నేను మా వారు. సో మా ఇద్దరికి ఒక పూటకి 1/2 kg సరిపోతుంది. సో నేను అందుకని 1/2 kg తీసుకున్నాను. చూసారా, బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను పొడి వేసేసుకున్నాక. ఇప్పుడు నాకు కొంచెం పొడి సరిపోయింది అనిపించింది, బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి మనం. ఆ తర్వాత తీసి సర్వింగ్ బౌల్లో పెట్టేసుకోవచ్చు. అంటే కొబ్బరి బాగా ఫ్రై అయ్యి దాని పొడి మొత్తం బంగాళదుంపకు పట్టేసుకునిందంటే చాలు, టేస్ట్ చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది కూడా. ఇది అయితే మధ్యాహ్నం ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్స్కి పెట్టాలనుకున్న వాళ్ళు ఇలా చేసి పెట్టేస్తే మాత్రం చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది లంచ్ బాక్స్కి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ట్రై చేయండి. నా రెసిపీని ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, మీ అందరికీ ఎలా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. యువర్ సంధినా సతీష్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, పక్కన బెల్ని కూడా టచ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.